అంటే నువ్వు చచ్చిపోతే అదే రోజు మళ్ళీ తిరిగి వస్తావు అంతే కదా? నేను చేస్తే కాదన్నయ్యా, వాడు చేస్తే అదే రోజు అదే టైంకి నేను తిరిగి వస్తాను. చేస్తానా? నేను ఎరిపప్పని అనుకున్నావా? చెవిలో పూలు ఏమైనా కనబడుతున్నాయా? వాడు చచ్చిపోతే నువ్వెలా వస్తావయ్యా? అదేంటయ్యా, ఒకే రోజు ఒక్కడే మళ్ళీ మళ్ళీ పట్టుబడతాడు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? సెంటర్లో ఏదైనా పోస్టింగ్ కావాలా? చేసి పెడతాలే. అంతేగాని ఇలాంటి విట్లాచారి కథలన్నీ నాకు వినిపించొద్దు. అన్నయ్యా, అది నాకే అర్థం కాక అర్థం కాక ఇప్పుడే కాస్త అర్థమైంది. అది నీకెలా అర్థమయ్యేలా? అర్థమవుతోంది, అర్థమవుతోంది, నాకు బాగా అర్థమవుతోంది. రేపు నేను సీఎం కాబోతున్నాను, నీకేం కావాలో అడుగు. అది నా 30 సంవత్సరాల కల. అయ్యా అయ్యా, ఏంటి చెప్పిన కరెక్షన్ చేశానయ్యా. యువర్ స్పీచ్? అవునయ్యా. అందరికీ నమస్కారం. కుంటి సాకు బదులు మెలికిసాయసిన పోతా అయ్యా. గూగుల్లో అలాగే ఉందయ్యా. ఏంటమ్మా నమస్కారం చెప్తున్నాను? ఎవరు ప్రతి నమస్కారం చేయరా? ఇవాళ ఇక్కడ మన మీటింగ్ ఎందుకో? ఓట్ల కోసం, పార్టీ కోసమా, మా కోసమా, మా కుటుంబం కోసమా? లేదు, రాష్ట్రం కోసం. రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి, మన జనాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి. మన రాష్ట్రాన్ని జనాన్ని ప్రేమించే వాళ్ళెవరు? వాళ్ళెవరో నా కళ్ళకి చక్కగా తెలుస్తోంది. మరి మీ కళ్ళకి తెలుస్తోందా? తెలుస్తోందా? ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఈ వేదిక మీద ఉన్నారా? ఎవరది? వినబడలేదు. ఓ, పచ్చత్తువాలు వేసుకున్న ఆయన, ఆయనే మన నాయకుడు. ఆయనకే మన ఓట్లు, ఆయనకే వెయ్యాలి ఓట్లు, ఆయనకే వెయ్యాలి ఓట్లు. ఏం జరిగిందయ్యా? జరుగుతుందన్నయ్యా, జరిగింది. మీరు వేదిక మీద మాట్లాడారు, అది నేను చూశాను. మళ్ళీ మళ్ళీ చూసి 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 మీ డైలాగ్ అంతా బాగా బడ్డీ అయిపోయింది అన్నయ్యా, బడ్డీ అయిపోయింది. అయితే మనం అనుకున్నట్టే జరిగిందా ఈ మహాసభ? జరిగిందన్నయ్యా. రఫీ కస్పర్ ప్లాన్ బ్యారికేడ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు, హిట్ మ్యాన్ పైనుంచి షూట్ చేశాడు, సీఎం చచ్చాడు. అప్పుడు వచ్చాడన్నయ్యా వాడు, వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీటు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీటు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీటు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీటు. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీటు. నా వల్ల కాదన్నయ్యా, నా వల్ల కాదు, కాదు. ఎవడయ్యా వాడు? కొంపు తీసి మాయలు మంత్రాలు ఏమన్నా వచ్చా వాడికి? తెలీదు అన్నయ్యా. మరి ఎందుకు ఊరుకున్నావయ్యా? మన విషయాలన్నీ వాడికి తెలిసిపోయినట్టున్నాయి, పట్టుకుని చంపయ్యా. వాడు చావకూడదన్నయ్యా. వాడు చస్తే మహాసభ జరగదు, మీరు సీఎం కాలేరు, నాకు 2 స్టార్లు రావు. మన మహాసభ బాగా జరగాలంటే వాడు చావకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? వాడు అసలు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఏది నాకు తెలీదు. అయితే వాడికి తెలిసిన వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. పట్టుకుంటానన్నయ్యా, పట్టుకుంటాను.